ప్రముఖ సినీ నటుల జంట శ్రీమతి రోజా రమణి శ్రీ చక్రపాణి దంపతులకు 1983 జనవరి 8వ తేదీన చెన్నైలో జన్మించిన బాలమేధావి శ్రీ తరుణ్ కుమార్. మనమంతా ఆత్మీయంగా పిలుచుకునే తరుణ్ 1990లో బాలనటుడిగా ఉషాకిరణ్ మూవీస్ వారి మనసు మమతలో తొలి అడుగు వేశాడు. సరిగ్గా మరో 10 ఏళ్లకు 2000 సంవత్సరంలో అదే సంస్థ నుంచి నిర్మించిన నువ్వే కావాలి చిత్రానికి కథానాయకుడయ్యాడు. మణిరత్నం గారి అంజలి చిత్రానికి గాను ఉత్తమ బాలనటుడిగా జాతీయ పురస్కారాన్ని అందుకుని తల్లికి తగ్గ తనయుడిగా పేరుగడించాడు. తెలుగు, తమిళ, మలయాళ, ఒరియా భాషల్లో సుమారు 50 చిత్రాల్లో నటించి ఉత్తమ నటుడిగా నంది పురస్కారాలను, ఫిల్మ్ఫేర్ అవార్డులను అందుకున్న ఆ యువ కథానాయకుడు నటించిన చిత్రాల్లోని కొన్ని పాటల్ని విని ఆనందిద్దాము. 1999లో మలయాళంలో విజయవంతమైన నిరం చిత్రం కథ ఆధారంగా కె విజయభాస్కర్ దర్శకత్వంలో ఉషాకిరణ్ మూవీస్ నిర్మించిన చిత్రం నువ్వే కావాలి. ఇది ఓ అమ్మాయి అబ్బాయిల మధ్య ప్రేమగా మారిన స్నేహసుధ, తరుణ్ గా తరుణ్, మధురిమగా రిచా ఈ పాత్రల్లో చక్కగా ఒదిగిపోయారు. కథ క్లైమాక్స్ కి చేరే కొద్దీ నటులుగా బాగా ఎదిగిపోయారు. కోటి గారు సంగీతాన్ని అందించిన ఈ చిత్రంలో యువ కథానాయకుడు తరుణ్ కి ఓ కొత్త గాయకుడు చేత పాడించి విజయాన్ని సాధించారు. అతడే శ్రీరామ్ ప్రభు. ఆ యువ గాయకుడితో కలిసి గోపికా పూర్ణిమ పాడిన ఈ సిరివెన్నెల గీతాన్ని ఇప్పుడు మనకు వినిపించబోతున్నారు హేమచంద్ర అండ్ రమ్య బెహరా. అలాగే పాడుతా తీయగా బృందాన్ని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చలి, ఇదే మల్లరి. నా నీడైన అచ్చన్నీలా కనిపిస్తుంది, అరే ఇదే గారడి.
రాస్తూ ఉంటావని. కుండల నుంచి గుప్పున ఎగసే ఊపిరి నీతో కబురం పింది చెలి నీకై చూస్తూ ఉంటానని. మనసు మనసు ఎప్పుడు ఇంత ఉలికి ఉలికి పడలేదు కదా, మనకు తెలియనిది వింత ఎవరి చొలవై కిలిగింత. అలాగే నీకు కూడా అనిపిస్తూ ఉన్నదా, ఏమి చేస్తున్నా పరాకే అడుగడుగునా. ఓ దీని పేరేనా ప్రేమనే ప్రియ భావన. నీలా కనిపిస్తుంది అరే ఇదేంగా.